మీరు తీసుకెళ్ళాలి ఇప్పుడు దారిలో ఆపకూడదు. మీకు ఎవరు చెప్పారు దారిలో ఆపమని? ఎవరు పర్మిషన్ తీసుకున్నారు మీరు? మరి దానికి ఏం చేస్తాం? రోడ్డు మీద ఆపుతామేంటి? సీఎం గారు అనుకున్నాను, లేకపోతే నారాయణ గారు ఉందట ఆయన మనుషులు అందిస్తాడు. మీరు అలా లేకండి, మీరేంటండి ఇక్కడ పోలండి, ఇటు రండి రండి, కానవద్దండి, వాళ్ళు తీసుకున్నారు. రెండు సంవత్సరాల నుంచి ఎవరిని మేము సహాయం కోరిన వాళ్ళం కాదు. ఈ రెండు సంవత్సరాలు మా సాయశక్తిలో పోరాడి ఒకళ్ళు చెయ్యి చాపకూడదని, కానీ పైకి లెగిస్తాడో అని ఆశపడ్డాను, కానీ లెగల. డాక్టర్ గారు నిన్న క్లియర్గా చెప్పేశారు, అది లెగటం అనేది జరగని పని, అనేది టైం పట్టిద్ది. 5 ఏళ్ళు పడవచ్చు, 10 ఏళ్ళు పడవచ్చు, ఇక ఆడితే అట్ట మీరు పడాల్సింది. ఆ బాధ టైం అయితే బాగా తీసుకుంటుంది. ఇప్పుడైతే లేచే వారం అయితే కాదు. అది దాతలు ఎవరన్నా ఉంటే మాకు సహాయం చేసే దాతలు చేయండి సార్, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. 2 సంవత్సరాల నుంచి కోమాలో ఉన్న బాబుని పెట్టుకొని నరకమాతను పడుతున్నాము. ఇప్పుడు కూడా డాక్టర్లు ఆయన క్లియర్ అవుతారని అయితే అవకాశం లేదని కలెక్టర్ గారితో చెప్పించారు. కలెక్టర్ గారు మాకు పిలిచి ఉన్న విషయం వాళ్ళు డాక్టర్లు చెప్పారో లేదో నీకు అబద్ధం ఆడకూడదు, మేము ఉన్న విషయం క్లియర్గా చెబుతున్నాం. అతనైతే కష్టం నెగ్గటం, మందులు బొందులు ఆడిపోవటమే అన్నారు. 20 సంవత్సరాల బాబుని పెంచుకొని పెద్ద చేసి చదివించుకుంటుంటారు. ఫస్ట్ ఇయర్ చదివే బాబుకి ఇట్లా జరిగి 2 సంవత్సరాల నుంచి నరక వేతన పడుతున్నాం. దాతలు ఎవరన్నా ఉంటే గుండెం కట్టుకోండి సార్, ఎట్లాంటి కుటుంబాలకి. ఇక దాతలు తప్పనిచ్చి మమ్మల్ని ఎవరు, ముఖ్యమంత్రి గారు కానీ కలెక్టర్ గారు కానీ దాతలు కానీ ఎవరన్నా ఉంటే మమ్మల్ని ఒడ్డు వేసిన వాళ్ళు అవుతారు, పుణ్యం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ అయితే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను.
మీరు టీ తాగడానికి ఎంతైతే ఖర్చు పెడతారో అంత అమౌంట్ని మాత్రమే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి, వచ్చిన అమౌంట్ని మొత్తం కూడా మనం కలెక్ట్ చేసి ఆ కుటుంబానికి అయితే అందిద్దాం. ఖచ్చితంగా సీరియస్గా తీసుకోండి. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మీరు ఒక అడుగు ముందుకొచ్చి ఆ కుటుంబాన్ని నిలబెడతారని ఫర్ ద ఫస్ట్ టైం నేను ఈ యొక్క రిక్వెస్ట్ని మేము ముందుంచుతున్నాను. సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే స్వతహాగా మీరు టీ ఖర్చులకి వెచ్చించే డబ్బుల్నే ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమని నేను కోరుతున్నాను. వచ్చిన అమౌంట్ని మొత్తం కూడా మీ సమక్షంలోనే ఈ కుటుంబానికి నేను అందిస్తాను. ఖచ్చితంగా మన వంతు సహాయం అనేది ఆ కుటుంబానికి అందిద్దాం, ఆ కుటుంబాన్ని నిలబెట్టే ప్రయత్నం చేద్దాం.